చెల్మెడ ఆసుపత్రిలో నమోదైన కేసులతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా వైద్య శాఖ అధికారి జివేరియా అన్నారు. మొదట 3 విద్యార్థులకు కరోనా సోకిందని, వారి ద్వారా మరో 40 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పారు. ఇందులో కరీంనగర్ నుండి కేవలం 3 విద్యార్థులు ఉన్నారని తెలిపారు. కళాశాల యాజమాన్యం తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు. జిల్లా కలెక్టర్ సిపి ఆసుపత్రిని పరిశీలించారని చెప్పారు. కేవలం విద్యార్థులకు మాత్రమే వచ్చిందని, ఆసుపత్రి సిబ్బందికి రాలేదన్నారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని, గుంపులు గుంపులుగా ఉండకూడదని, ఫంక్షన్లకు తక్కువ మందితో చేసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. చొప్పదండి విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని, సరైన సమయంలో వైద్యం అందించామని తెలిపారు. కోవిడ్ పట్ల ప్రభుత్వం జాగ్రత్తగా ఉందని, విద్యార్థులు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 98% వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, 2వ డోసు తీసుకొని వారు త్వరగా తీసుకోవాలని సూచించారు. కోవిడ్ పాజిటివ్ కేసెస్ వచ్చడానికి కొంచెం మనము చాలా టెన్షన్ పడుతున్నారు. సో యాక్చువల్లీ 3 పిల్లలకి పాజిటివ్ వచ్చారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ప్రైమరీ కంటాక్ట్స్కి ట్రేసింగ్ స్టార్ట్ చేస్తే, ఒక 500-600 టెస్ట్ చేస్తే ఒక 50 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. అది ఓన్లీ ఒకటి కాలేజ్కి ఉన్నారు కాబట్టి మనము చాలా టెన్షన్ లాగా ఉంది. కానీ ఎవ్రీబడి ఈజ్ నార్మల్, వాళ్ళు హెల్త్ కూడా నార్మల్ ఉంది. వాళ్ళ పేరెంట్స్ దే హావ్ గాన్ టు దేర్ ప్లేసెస్ అండ్ వీఆర్ ఆస్ ద కన్సర్న్ డిఎంఎన్హెచ్ఓస్ అండ్ కన్సర్న్ హెల్త్ స్టాఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్ అట్ దేర్ ప్లేస్. కరీంనగర్ నుంచి 3 పిల్లలు ఉన్నారు. ఓన్లీ 3 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ కరీంనగర్, అదర్స్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో కలెక్టర్ గారు, సిపి సార్, మనం అందరు టీం పోయి అన్ని చెక్ చేశారు. దే ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ శానిటైజేషన్ ఆఫ్ కాలేజ్ వార్డ్స్, హాస్టల్స్, ల్యాబ్, ఎవ్రీథింగ్ అండ్ హోమ్ ఐసోలేషన్. ఇప్పుడు కూడా ఎవరైనా పాజిటివ్ వస్తే ఇమీడియట్ ఐసోలేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మనము. ఆన్ కంటాక్ట్ 50 మెంబర్స్ కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకు, ఆ జనరల్ స్టాఫ్ ఉంటే కూడా వాళ్ళతో మనము ఫోన్లో కంటాక్ట్లో ఉన్నారు. ఉండి వాళ్ళు హెల్త్ పరిస్థితి డైలీ అప్డేషన్ తీసుకుంటున్నారు కాలేజ్ ప్లస్ మన గవర్నమెంట్ తరఫు నుంచి యాజ్ ఎ డిఎంహెచ్ ఆఫీస్.